హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరం బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. అదేవిధంగా అందరం ఆరోగ్యంగా ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి. కష్టాన్ని అనుభవించిన వాళ్ళకే కష్టం విలువ అంటే ఏంటో తెలుస్తుంది. ఎవరైనా సమస్యలతో ఉన్నారు అని తెలిస్తే వెంటనే సహాయం చేయాలి అనిపిస్తుంది. అలా నిస్వార్థంగా సహాయం చేస్తున్న ఒక రియల్ హీరో గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అతను మరెవరో కాదు, రీల్ లైఫ్లో విలన్గా నటిస్తున్న సోను సూద్. రీల్ లైఫ్లో మాత్రమే ఈయన విలన్, రియల్ లైఫ్లో మానవత్వం ఉన్న మంచి మనిషి. కరోనా వైరస్ లాంటి ఒక మహమ్మారి మన ప్రపంచానికి పరిచయం అయ్యి మనందరినీ చిన్న భిన్నం చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అందరి జీవితాలు అతలాకుతలమైపోయాయి. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఇలాంటి కష్టకాలంలో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతోమంది వలస కూలీలు సొంత ఊర్లకి వెళ్లకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో వాళ్ళందరినీ తన సొంత ఖర్చుతో వాళ్ళు ఉంటున్న సొంత ఊర్లకి తరలించారు. ముంబైలో వలస కూలీలు అందరినీ తన సొంత ఖర్చుతో బస్ ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడి అందరినీ వారి ఊర్లకి తానే దగ్గరుండి పంపించారు. అంతేకాదు, అలాగే కేరళలో ఎంతోమందిని ఫ్లైట్లో వాళ్ళ సొంత ఊర్లకి తన సొంత ఖర్చుతో అందరినీ పంపించారు. ఇవే కాదు, కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక రైతు పొలం దున్నటానికి ఎద్దులు లేక తన ఇద్దరు కూతుర్లని నాగలికి కట్టి పొలం దున్నుతున్న వీడియో చూసి చలించిపోయిన సోను సూద్ వారి కుటుంబానికి ఒక ట్రాక్టర్ కొనిచ్చారు. అంతేకాదు, కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం కోల్పోయిన ఒక మహిళ కూరగాయలు అమ్ముకుంటూ ఉండడంతో తనకి కూడా ఆర్థికంగా సహాయం చేస్తాను అని మాటిచ్చారు సోను సూద్. మరి ఇంతలా సహాయం చేస్తున్న సోను సూద్ని చూసి సంతోషించాల్సింది పోయి ఈయనని బెదిరిస్తూ ఉన్నారంట కొంతమంది వేశ్యాపుత్రులు. అదే నింజా కొడుకులు అని అర్థం. వీళ్ళు సహాయం చేయకపోగా మంచి చేసే వాళ్ళని చేయనీయకుండా అడ్డుపడుతూ ఉంటారు. వీళ్ళని ఏం చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్? ఎరా, సహాయం చేయాలి అంటే మీ పర్మిషన్ తీసుకోవాలరా? దొంగ నా కొడకల్లారా. ఒక మనిషి తను ఎంతో కష్టపడి నిస్వార్థంగా అందరికీ సహాయం చేస్తూ ఉంటే అందులో కూడా తప్పులు వెతుకుతారా? మనుషులరా మీరు, రాజకీయాలు కావాలరా మీకు? పాపం సహాయం పొందిన వ్యక్తి నాగేశ్వరరావు గారు చాలా బాధపడుతున్నారు. ఏ దళితులకి సహాయం చేయకూడదా? వాళ్ళకి చేయాలంటే మీ పర్మిషన్ తీసుకోవాలనా? వరస్ట్ ఫెలోస్. పాపం ఆయన, నేను ఏ పార్టీకి చెందినవాణ్ణి కాదు, నేను టీడీపీ కాదు, వైఎస్ఆర్సీపీ కాదు, మేము చాలా పేదవాళ్ళం, అయ్యా మమ్మల్ని వదిలేయండి అయ్యా అంటున్నాడు. ఒకరి పేదరికాన్ని చూసి ఎగతాళి చేయకండి రా, ప్లీజ్ రా, సహాయం చేస్తే చెయ్యండి, లేకపోతే మూసుకొని కూర్చోండి. ఒరే, సోను సూద్ దగ్గర ఉంది తను కష్టపడి సంపాదించిన సొమ్మురా, అది ఎవరికైనా ఖర్చు పెడతాడు. మీకులాగా బినామీల పేర్లతో ఉన్న దొంగ సొమ్ము కాదురా దొంగనా పుత్రులారా. ప్రజల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతుంటే పట్టించుకోకుండా మొహం చాటేస్తూ ఉన్నారు. ఇకనైనా మీరు మారండి, లేదా జనాలు చెప్పులతో కొడతారు, గుడ్డలు ఉడదీసి నడిరోడ్లో పరిగెత్తిస్తారు. మా సంగతి మీకు అస్సలు తెలియదు, మా ఒంట్లో చాలా ఓపిక ఉంది. ఓపిక ఉంది కదా వీళ్ళకని ఇబ్బంది పెట్టడం, భయపెట్టడం, బెదిరించడం లాంటివి చేస్తే తొక్కి పట్టి నారదీసి మట్టానికి దొక్కుతాం. ఆ తర్వాత మీ అందరికీ పుట్టగతులు ఉండవు. పాపం నాగేశ్వరరావు గారు వాళ్ళ కుటుంబం ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉంది. అంటే సహాయం చేసింది ఒక వ్యక్తి, సహాయం పొందింది వీళ్ళు, మధ్యలో వీళ్ళకెందుకు? అసలు మీకెందుకు రా బాబు? అరే, సోను సూద్ ఎక్కడో ముంబైలో ఉన్న వ్యక్తి, ఎక్కడో చిత్తూరు జిల్లాలో ఉన్న వ్యక్తికి
మానవత్వంతో సహాయం చేస్తే దాన్ని మీరు మెచ్చుకోవాల్సింది పోయి ఇలాంటి ఎర్రిపుల్క పని చేస్తే ఎట్లారా బాబు? అంటే మీ పర్మిషన్ తీసుకోవాలరా? మేము కొంచెమన్నా మానవత్వం ఉందిరా మీకు? కడుపుకి అన్నవా లేకపోతే ఇంకేమన్నారా తినేది? ఎవడన్నా సహాయం చేస్తే వాణ్ణి పొగడండిరా, పొగడకపోయినా పర్వాలేదు, వాణ్ణి చూసి మీరు నేర్చుకోండి. అరే ఎక్కడో ముంబైలో ఉన్న వ్యక్తి, ఎక్కడో చిత్తూరు జిల్లాలో ఉన్న వ్యక్తికి సహాయం చేస్తే ఇంకా మనం సిగ్గుపడాలా? అరే మన పక్కనే ఉన్నాడు, మనం అసలు పట్టించుకోలేదు, ఎక్కడో ముంబైలో ఉన్న వ్యక్తి ఆయన చలించిపోయి ఆర్థికంగా సహాయం చేసిండని చెప్పి మనంతటా మనం సిగ్గుపడి ఎంతో కొంత సహాయం చేస్తూ ఉండాలా బ్రతికి ఉన్నన్ని రోజులు మనం? అలాంటిది ఇలాంటి పిచ్చిపుల్క పనులు చేసి ఇంకా మీరు మనిషి చేసే సహాయాన్ని కూడా తప్పుపడుతున్నారు అంటే ఇంకా మిమ్మల్ని ఏమనాలరా? ఇంకా డిక్షనరీలో మొత్తం వెతుక్కుంటా ఉండాలా కొత్త కొత్త పేర్లు? మీ అందరినీ నేను కోరుకునేది ఒక్కటే, ఎవరైనా కష్టంగా ఉంది అంటే దయచేసి స్పందించండి, సహాయం చేయండి, అంతేగాని ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే వాళ్ళకి ఎంతో కష్టం వస్తే తప్ప నోరు తెరిచి అడగరు కదా, ఏమో పాపం వాళ్ళకి ఏమవసరం ఉందో. భగవంతుడు అనేవాడు సపరేట్గా కిందకి దిగి రాడండి, సోను సూద్ లాంటి వాళ్ళ ద్వారా మనకి పరిచయం అవుతారు. హ్యాట్స్ ఆఫ్ టు సోను సూద్. నిజంగా చాలామంది అంటూ ఉన్నారు ఆయన రీల్ లైఫ్లోనే విలను, రియల్ లైఫ్లో హీరో. ఎస్, సహాయం చేసే ప్రతి ఒక్కళ్ళు రియల్ లైఫ్లో హీరోలండి. నాకు కూడా చాలామంది సహాయం చేశారు, నా స్నేహితుల కాడుంచి, బంధువుల కాడుంచి, మా అమ్మ నాన్న కాడుంచి, అలాగే ఇప్పుడు నేను ఉంటున్న ముంబై పీజీలో నా ఫ్రెండ్స్ కాడుంచి చాలామంది సహాయం చేశారు. వాళ్ళందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటా. వీళ్ళు ఎలాగైతే నాకు సహాయం చేశారో నేను తప్పకుండా అదే సహాయం 10 మందికి పంచుతా, అది నా బాధ్యత. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ నౌ. బై బై, టేక్ కేర్. సో ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్కే సైనింగ్ ఆఫ్ నౌ. బై బై, టేక్ కేర్.